నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు ఆదివారం 31వ తారీఖు జూలై నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. ఈరోజు మొదటి జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు ఈ మొదటి జాము టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి డేగని ఈరోజు ముసుగు వాడుకోవచ్చు అండి ఈ జాములో. ఈ కాకిడాకి ఎక్కడ కోడి సూప్ అనేది లేకుండా చూసుకోవాలండి. లోపల కానీ బయట కానీ రెక్కల్లో కానీ తెలుపు అనేది లేకుండా చూసుకోండి. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కిర, కోడి మైల ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కిర, కోడి మైల ఈ జాములో లోపల నల్లబంగం ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము టైం చూసుకున్నట్లయితే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు నెమలి పింగళ విజయం. నెమలి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళని ఈరోజు ముసుగు వాడుకోవచ్చు అండి. ఈ నెమలి పింగళకి ఎక్కడ కోడి సూప్ అనేది లేకుండా చూసుకోవాలండి. మెత్తదనం లేకుండా బిరుసుదనం ఉండేటట్టు చూసుకోవాలి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళ అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నెమలి పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువ. మూడో జాము టైం చూసుకున్నట్లయితే 10 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగని ఈరోజు ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి డేగ అనేది ఎక్కువగా నలుపు బొంగ ఉండకూడదు, లోపల తెల్ల బొంగ ఉండాలి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపుమించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపుమించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి సేతువ, ఎర్ర కోడిమైల,
కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్రబ్రసు ఇవి సూపులు గెలిచేవండి. ఈ జామలో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రసు, నెమలి సేతువ, నెమలి పింగళి, కాకి డేగ ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఈ జామలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపుండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. నాలుగవ జాము, నాలుగవ జాము చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు కాకి నెమల విజయం. ఈ కాకి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి, కాకి నెమలని ఈరోజు ముసుగు వాడుకోవచ్చండి. ఈ కాకి నెమలకి లోపల నల్లభంగు ఉండేటట్టు చూసుకోవాలి, ఎక్కడ తెలుపులు లేకుండా చూసుకోవాలి. ఈ జామలో సూపులు గెలిచి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మహిళ, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి ఇవి జామలో సూపులు గెలిచేవండి. ఈ సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మహిళ, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి ఇవి జామలో గెలిచేవి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పూల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ జామలో కాకి నెమలి అనేది లోపల నల్లబంగు ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకి నెమలికి పోట్లాడతాయండి ఈ జామలో. ఈరోజు 5వ జాము చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ 5వ జాము టైంలో కోడి పింగళి విజయం. ఈ కోడి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి, ఈ కోడి పింగళని ఈరోజు ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి పింగళకి తెలుపులు ఉండాలి పైన, పైన లోపల ఎక్కువగా తెలుపులు ఉండేటట్టు చూసుకోండి. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ ఈ జామలో సూపులు గెలిచే రంగులండి. ఈ జామలో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జామలో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి ఇవి జామలో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జామలో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి డేగ, కాకి నెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి ఇవి జామలో ఓడిపోయే రంగులండి. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి, ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే 2:20 వరకు మగ నక్షత్రం. ఈ మగ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయి చూసుకున్నట్లయితే డేగ మీద నెమలి ఓడిపోవును, కోడి మీద పింగళి, గోధుమ డేగ ఓడిపోవును, పసుపు కాకి మీద డేగ ఓడిపోవును, ఎర్ర నెమల మీద నలుపు డేగ ఓడిపోవును. 2:20 నుంచి పూర్వ పాల్గొని నక్షత్రం. ఈ పూర్వ పాల్గొని నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకి మీద నెమలి, డేగ, కోడి ఓడిపోవును, నెమల మీద పింగళి, కోడి ఓడిపోవును, పింగళి మీద డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు
దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు విడిచినా విజయం సాధించను. ఈ కుక్కర్ శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి, ఏ రంగు కోడి, అది ఏ రంగుకు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామ్లో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కర్ శాస్త్రం సపోర్ట్ అవుతుందండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కర్ శాస్త్రం సపోర్ట్ అవుతుందండి.